నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నిజాంపేట మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు సొసైటీ చైర్మన్ బాపురెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 రూపాయలు, సాధారణ రకానికి 1940 రూపాయలను కేటాయించడం జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు మండల వ్యవసాయ అధికారి సతీష్, సొసైటీ చైర్మన్ బాబు రెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎదగని వెంకటేశం, మంకియా నాయక్, సొసైటీ సీఈఓ శోభారాణి, డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, స్వామిగౌడ్, ఎర్రఎల్లయ్య, దుర్గయ్య, శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి రైతుల కోసము నిరంతరంగా మరి పండిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రము, మరి రైతులను ఎల్లవేళలా మరి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. మరి రైతుల వెన్నిది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అనేక విధాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. రైతుల కోసము నిరంతరంగా మరి 24 గంటల కరెంటు, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా రైతులు మరి పండించినటువంటి పంటను మరి కొనుగోలేస్తున్న రాష్ట్రము, ఏకైక రాష్ట్రము భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అని తెలుస్తున్నాను. ఎందుకంటే మరి గతంలో పడ్డటువంటి కష్టాలను మరి రైతులు పడకుండా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా మరి రైతుల కోసం సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆదేశానుసారము మరి నిజాంపేట మండలంలో ఈ యొక్క రైతు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి పండించినటువంటి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలుస్తున్నాము. మరి రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి రైతులు ఒక నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఈ యొక్క మరి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మరి దళాలను నమ్మి ఎక్కడ పోవద్దు. మరి ప్రభుత్వం కేటాయించినటువంటి మరి ప్రభుత్వం కేంద్రాలన్నీ యొక్క ధాన్యాలను మనం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గతంలో మరి దళారు నమ్మి అనేకంగా మరి రైతు నష్టపడడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఒక దళారులు మరి వెళ్లకుండా మరి నేరుగా మరి రైతు కొనుగోలు కేంద్రాలకి రావాల్సిందిగా కోరుతున్నాము.